ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలన్న ఆంజనేయ కమిటీ నివేదికకు కేబినెట్ యథాతథంగా ఆమోదం తెలిపింది. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే. ఏపీలో కొత్తగా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు, 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను ఇందులోకి తీసుకుంటారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిపై నమోదైన కేసులు ఎత్తివేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో బస్సు ఛార్జీల నియంత్రణకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న కమిషన్ ఏర్పాటు. ఆర్టీసీ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 పెంపు. సొంతంగా ప్యాసింజర్ ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్లు నడుపుకునే వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. ఇందులో భార్యాభర్తలకు ఒక యూనిట్గా, మేజరైన కుమారుడు లేదా కుమార్తెను ప్రత్యేక యూనిట్గా గుర్తిస్తారు. శ్రీరామనవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం అమలు చేస్తారు. ఇందుకోసం 750 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎస్సీ కులం వారి ఇంట వివాహానికి 1,00,000 రూపాయలు, ఎస్టీలకు 1,00,000 రూపాయలు, ఎస్సీ వర్ణాంత వివాహానికి 1,00,000 రూపాయలు, బీసీలకు 50,000 రూపాయలు, బీసీ కులాంతర వివాహానికి 70,000 రూపాయలు, మైనారిటీ వివాహానికి 1,00,000 రూపాయలు, దివ్యాంగుల వివాహానికి జంటలో ఒకరు వికలాంగులైతే 1.50 లక్షల రూపాయలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఆశా వర్కర్ల జీతాల పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచారు. డేట్ ఆఫ్ డేట్ అయ్యాక ఈ వారాంతంలో వేతనాలు జమ చేయాలని నిర్ణయించారు. 2019 జనవరి నుంచి టీడీపీ సర్కార్ జీతాలు ఇవ్వలేదు. ఈ మొత్తం 132 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పథకం ప్రారంభమైంది. దీని కింద జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించే క్రీడాకారులకు 5,00,000 రూపాయలు, సిల్వర్ మెడల్ సాధిస్తే 4,00,000 రూపాయలు, కాంస్య పథకాన్ని సాధిస్తే 3,00,000 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. టీడీపీ హయాంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఆటగాళ్లకు న్యాయం చేయాలని నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవాలని సదరు ఆటగాళ్లకు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుల సంఖ్యను 18 నుంచి 24 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా నాగయలంక సంగమేశ్వరంలో డిఆర్డీఓ కోసం రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థ, ఇందుకోసం 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ పేరును యథాతథంగా ఉంచేలా ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయాలని కేబినెట్ తీర్మానించింది. చిత్తూరు, కడప జిల్లాలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కు ఇంటర్మీడియట్ లెవెల్ పంపింగ్ కోసం 25 ఎకరాలు కేటాయించారు. నడికుడి, శ్రీకాళహస్తి మధ్య బ్రాడ్గేజ్ నిర్మాణం కోసం ప్రకాశం జిల్లాలో 20 ఎకరాలు, దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపు. బలిమెల మావోయిస్టు దాడిలో అమరుడైన ఏపీఎస్పీ అధికారి వెంకట్రావు కుటుంబానికి గుంటూరు జిల్లాలో 10 సెంట్ల భూమిని కేటాయించారు. ఎలాంటి ధర చెల్లించకుండానే కేటాయించింది సర్కార్. మచిలీపట్నం పోర్టు పనుల కోసం మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్కు కేటాయించిన 412 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్లలో పనులు ప్రారంభం కాకపోవడంతో చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా లీజు కూడా చెల్లించని కంపెనీ. 2005 నుంచి సిపిఐ మావోయిస్ట్ దాని అనుబంధ సంఘాలపై కొనసాగుతున్న నిషేధాన్ని మరో 7 ఏళ్లు పొడిగించారు. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ నవయుగ కంపెనీకి గతంలో కేటాయించడాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.